యక్కటి హబ్, ఇది మన హబ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ మంచి స్నాక్ ఐటమ్ తోటకూర పకోడీ ఎలా వేసుకోవాలో చూద్దామండి. రెగ్యులర్గా వేసుకునే ఆనియన్ పకోడీలా కాకుండా ఈసారి ఇలా తోటకూరతో ఇలా పకోడీ వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మంచి స్నాక్ ఐటమ్ ఇది, అలాగే ఆకుకూర హెల్త్కి మంచిది కాబట్టి అలాంటి తోటకూరతో పకోడీ చేసుకుందాం. ఈరోజు ముందుగా ఇలా ఒక కొట్ట తోటకూర తీసుకుని చక్కగా క్లీన్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే ఒక కప్పు శనగపిండి, ఒక పావు కప్పు బియ్యపిండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరేపాకు, జీలకర్ర, ఉప్పు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా మనకి కుకింగ్ సోడా, అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. తోటకూర ఇలా క్లీన్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాక అందులో ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు ఫుల్ కప్పు శనగపిండి తీసుకున్నానండి. అలాగే ఒక పావు కప్పు బియ్యపిండి, మనకి క్రిస్పీగా రావడానికి ఒక పావు కప్పు బియ్యపిండి యూజ్ చేస్తున్నాం. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు ఇలా బార్గా కట్ చేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసాము. తర్వాత కరేపాకు, అలాగే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, స్పైసీగా వద్దన్నోళ్ళు ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్కిప్ చేయొచ్చు. ఇష్టం ఉన్నోళ్ళు అయితే ఇలా అల్లం వెల్లుల్లిపాయని పేస్ట్ చేసుకుని వేసుకోండి, రుచిగా ఉంటాయి. అలాగే జీలకర్ర, కొంచెం జీలకర్ర వేస్తున్నాం. ఇంకా పసుపు, కొంచెం పసుపు, అలాగే మన కుకింగ్ సోడా, వంట సోడా ఉంటుంది కదా అది ఒక చిటికెడు. ఇవన్నీ వేసి చక్కగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. మన పకోడీకి వేసుకోవడానికి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోండి. వాటర్ చూసుకుంటూ వేయండి, లేకపోతే పల్చగా అయిపోతుంది పిండి అంతా. మరీ పల్చగా కాకూడదు, మరీ గట్టిగా కాకుండా మనం పకోడీకి ఎలా కలుపుకుంటామో మీడియంగా అలా కలుపుకోండి. వాటర్ చూసుకుంటూ పోసుకోండి, ఇలా చేత్తో చక్కగా మిక్స్ చేసుకోండి. తోటకూర, శనగపిండి, బియ్యపిండి, ఈ ఆనియన్స్ అన్నీ చక్కగా మిక్స్ అయిపోయేటట్టు మొత్తం కలిపేసుకోండి చేత్తో. ఇలా మొత్తం పిండి అంతా మిక్స్ చేసుకున్నాక మనం ఆయిల్ వేడి చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని అది బాగా కాగాక సిమ్లో పెట్టేసుకోండి. అప్పుడు ఈ పిండిని పకోడీలాగా వేసేసుకోండి. మనం ఆనియన్ పకోడీకి వేసుకుంటాం కదా, ఇలా విడివిడిగా ఇలా పకోడీలాగా వేసేసుకోండి. ఆయిల్ మాత్రం బాగా వేడెక్కాక సిమ్లో పెట్టేసుకుని వేసుకోండి. హైలో పెట్టుకుని ఫ్రై చేశారంటే పైన అంతా వేగిపోయి లోన పచ్చిగా ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టేసుకుని మొత్తము ఆ కళాయిలో సరిపడాగా వేసేసుకోండి పకోడీలు. ఈ కొంచెం వేగినాక మాత్రమే గరిటె పెట్టి కలపండి, వెంటనే కలిపేయకండి. వన్ సైడ్ చక్కగా ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయినాక అప్పుడు గరిటెతో కదుపుకోండి. రెండో సైడ్ కూడా బాగా వేగిపోయాక తీసేసుకుందాం. చక్కగా క్రిస్పీగా మన తోటకూర పకోడీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా 2 సైడ్స్ ఫ్రై అయిపోయినాక తీసుకుని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకుందాం. మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఇది, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. చూసారా, రెడీ అయిపోయింది. ఈ వర్షాకాలంలో ఇలాంటి స్నాక్ ఐటమ్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ నచ్చుద్ది. పిల్లలకి పెద్దలకి బయట వర్షం వస్తూ చల్లచల్లగా ఉందంటే ఇలాంటి స్నాక్ ఐటమ్ తినాలనిపిస్తుంది అందరికీ. అలాంటి టైంలో ఇలా హెల్త్కి మంచిదైన ఆకుకూరతో ఇలా తోటకూర పకోడీ ట్రై చేయండి, బాగుంటుంది. తోటకూర బదులు పాలకూర ఉంటే పాలకూర కూడా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఇదివరకు మీకు పాలకూరతో వడలు కూడా చూపించాను. చూసారా, రెడీ అయిపోయినాయి. ఇంకొంచెం పిండి ఉంది కదా, దాన్ని కూడా మళ్ళీ వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి, హైలో అసలు పెట్టకండి. సరిగ్గా ఫ్రై అవ్వు, ఇలా సిమ్లో పెట్టి చక్కగా ఇలా విడివిడిగా పకోడీలాగా ప్యాన్లో వేసేసుకోండి. కళాయిలో సరిపడా కొంచెం కాయి ఫ్రై అయినాక మాత్రమే గరిటె పెట్టి కలుపుకోండి. తోటకూర చాలా మంచిదండి, మనం కర్రీలు అలా చేసుకుంటాం కదా పిల్లలు, అలా ఆకుకూర తిననప్పుడు ఇలా స్నాక్ ఐటెం లాగా చేసి ఇవ్వండి, వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా మనం టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాం. 2 సైడ్స్ వేగిపోయినాయి. చాలా సింపుల్గా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఈ తోటకూర పకోడీ, అలాగే హెల్త్కి కూడా మంచిది. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, వావ్ సూపర్ అంటారు వాళ్ళు కూడా.
అంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయినాయి తోటకూర పకోడి. మీరు కూడా వండేసుకుని తినేసేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని టమాటా కచప్లో అలా టచ్ చేసి ఇలా తినేస్తే మొత్తం ఆ ప్లేట్లో అన్ని 1 మినిట్లో తినేస్తారు, అంత బాగుంటాయి అన్నమాట. దీంట్లో ఇలా టమాటా కచప్ కానీ లేకపోతే నేను ఇంతకుముందు చూపించిన గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంటాయి. బెస్ట్ కాంబినేషన్ ఇది. పైన చక్కగా క్రిస్పీగా, లోన చక్కగా అంతా ఫ్రై అయిపోయి సూపర్ ఉన్నాయండి. చూసారు కదా, ఇలా కచప్లో టచ్ చేసి ఇలా తినేద్దాం. సూపర్ సూపర్ యమ్మీగా ఉంటాయి. మీరు కూడా తినేసి నాకు చెప్పండి ఎలా ఉంది. అలాగే మీరు తయారు చేసిన రెసిపీస్ని పిక్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి హ్యాష్ట్యాగ్ ఎక్కటి హబ్ అని చెప్పి ట్యాగ్ చేయండి. మేము కూడా చూస్తాం మీ రెసిపీస్ని. నెక్స్ట్ టైం ఇంకో ఈజీ టేస్టీ హెల్తీ రెసిపీతో కలుద్దాం. మళ్ళా మీరు కూడా ట్రై చేయండి తోటకూర పకోడి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.